ఆహా, ఈ బీర్లు కనిపెట్టినోడికి కేసు బీర్లతో బీరాభిషేకం చేయాలరా. నీ దగ్గర ఒక బీర్ తాగడానికి డబ్బులుండవు. అలాంటిది నువ్వు ఎవడికో బీరాభిషేకం చేస్తా అంటే పళ్ళు లేనోడు కూడా నవ్వి నవ్వి చేస్తాడరా బాబు నీ జోకులకి. రే రాకీ, నువ్వు జోక్ అనుకో ఫేక్ అనుకో, నేను తలుచుకుంటే చేస్తానరా. అయితే నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలనంటావా? ఆ అవును, ఏదైనా చేయగలను. అరే రాకీ, వాడిది ఎందుకు చేస్తావు బేజార్? నువ్వు మధ్యలోకి రాకరే. ఏంటో చెప్పరా, ఏం తలుచుకోవాలి? రాజు నీకు ఎక్కువైంది, ఆపేరా బాబు. నాకు ఎక్కువ అవడం ఏంట్రా, ఇంకా రెండు బీర్లైనా తాగుతాను. అయితే తెప్పించాలా? తాగుదాం. తెప్పించాలి అంతే కదరా. డబ్బులు లేవురా. అయితే తలుచుకోరా. కమ్మ కొట్టకరా రాకి, బాగోదు. కమ్మ కట్టకనికి గుడి కడతారా? ఒరే రాకీ, ఆడి గురించి నీకు తెలుసు కదరా, పాకెట్ మనీ ఇవ్వడు కదరా వాడి నాన్న. అందుకేనా? ఏంటి, వాడి నాన్న పాకెట్స్ లేని టీషర్ట్స్ కొనేది. వద్దురా రాకీ, ఆపేరా. ఒరే రాకీ, ఎందుకు రాడికి అలాగా చిరాకు తెప్పిస్తావు? ఆడు చెప్పిన డైలాగ్స్ కి మాకు చిరాకే వస్తుంది. చీర కట్టిన శ్రీలీల ఏం రాదు. జేబులో డబ్బులు లేవు గాని పెద్ద డబ్బాలు కొడుతున్నాడు. అరే రాకీ, ఆడికి లేని దాన్ని మనం అలాంటి కామెంట్లు చేయకూడదురా. ఆపరా నీ మోటివేషన్ స్పీచ్లు. అయినా మనకి మన నాన్నలు ఇస్తున్నారు, మనం ఎలాగోలాగా ఎంజాయ్ చేస్తున్నాం. వాడికి వాళ్ళ బాబు ఇస్తేనే కదరా వాడు ఎంజాయ్ చేయడానికి. మరీ దారుణంగా అన్నిటికీ మన మీదే వాలిపోతాడు. ఎవరైనా అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి మన బండి ఉండాలి, కానీ దాంట్లో పెట్రోల్ కూడా కొట్టించడు. మనం ఏదైనా మంచి డ్రెస్ కొంటే మనకన్నా ముందు వాడే వేసుకుంటాడు. ఇంకా మన ఫోన్లు మన దగ్గర కంటే వాడి దగ్గరే ఎక్కువ ఉంటాయి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళామే అనుకో, అన్ని మనమే చూసుకోవాలి. రూపాయి తేడు అలాగే అన్నిటికీ. రే వాడిది మన ఫ్రెండే కదరా, అయినా అలా అనకుండా ఉండాల్సింది. అయినా మనం ఎప్పుడు వాడిని అనే మాటలే కదరా. ఇంత రియాక్ట్ అవ్వలేదు కదరా వాడు ఎప్పుడు. అప్పుడు వేరురా, ఇప్పుడు వాడు ఒట్టి మనిషి కాదు కదరా. ఎన్నో నెల ఏంటి వాడిది ఏదో పెంట చేస్తది అనిపిస్తుందిరా, వెళ్ళి వాడిని ఆపండి. వాడికి ఏదో అర్జెంట్ అయితే ఇక్కడ పెంట చేయడం ఎందుకని ఆ పక్కకెళ్ళుంటాడ్రా. లేదురా, వాడి ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయిరా, అందుకే వాడి ఎక్స్ప్రెస్ లో పారిపోతున్నాడు. వెళ్దాం పదం రా, వాడిని ఆపుదాం. నాపొద్దురా. నా మాట వినరా, ఆగరా. నేనెవడి మాట వినను, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా వినను. అరే రాజు, ఆ దేవుడు నీకోసం దిగిరాడు గాని నీకు దిగేదాకా ఆగరా. సముద్రంలో సునామీని ఆపడం, కోపంలో రాజుగాన్ని ఆపడం రెండూ కష్టమే. ఒరే వాడు వాడింటికే కదరా వెళ్తుంది, ఇంకేం భయం, పదండి వెళ్ళిపోదాం. వద్దురా బాబు, ఆపేద్దాం, మళ్ళీ వాడు వాళ్ళ నాన్నకు దొరికేస్తాడు. అంత లేదు, వాడి నాన్న చూస్తే పోలీసుని చూసిన దొంగల అలర్ట్ అయిపోతానులే కాని. పదా, మళ్ళీ లేట్ అయితే మా బాబు నా మీద అరుస్తాడు. రే చెప్పానా మా బాబు అరుస్తాడ్రా అని. అరిచింది మీ బాబు కాదు. మరి రాజుగాడి బాబా? కాదు, రాజునే. నిజమా? నిజమా అని నివెరపోక, పోయి చాటుగా మాటు వేసి మాటలు విందాం పదరా. సుబ్బారావు, కమ్ అవుట్ సైడ్. ఏరా, ఏం నాన్నని పేరు పెట్టి పిలుస్తున్నావేం? పేరున్నది పిలవడానికే కదా భాగ్యం. అదిగో నన్ను కూడా భాగ్యం అంటావు. అయినా సుబ్బారావుని అవుట్ సైడ్ రమ్మంటే సీన్లోకి నువ్విన్ అయ్యావేంటి భాగ్యం? నాన్నగారు టూ సైడ్ వెళ్లారా? అతను అన్ని సైడ్లు వెళ్తారు, నా సైడ్ మాత్రం రారు. ఏమైందిరా అసలు నీకు? ఏమైందా? ఏం కాలేదు. ఏం కాలేదు కదరా, రావచ్చు పడుకో. ఎవడే భాగ్యం అలాగోలా చేస్తున్నాడు. రావాలి నాన్నా, బయటికి రావాలి నాన్నా. ఏమైందిరా రాజు? నేను విన్నాను, నేను ఈ పక్కనే ఉన్నాను. రండి సుబ్బారావు గారు. ఏరా పేరెట్టి పిలుస్తున్నావు? మా ఓనరే పేరెట్టి పిలవడు. మర్చిపోయారేమో, గుర్తు చెయ్యి. ఏరా తల తిక్కగా ఉందా? సరుకేస్తే తల తిక్కగా ఉండగా చక్కగా ఉంటదా ఏటి? ఎవరైతేనే తాగేవారా చెత్తనా కొడక? సరుకేసి అన్ను అంటే ఇంకా తాగేవా అంటావేంటి? ఓరినా ఓల్డ్ బెల్ట్ ఫాదర్. అయినా ఈ అలవాట్లు ఎక్కడ నేర్చుకున్నావురా? మా ఫ్రెండ్స్ అందరం కలిసి సమ్మర్ క్యాంప్ లో తాగుబోతు ట్రైనింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యి నేర్చుకున్నాం.
అమ్మడి అమ్మ కొంప ముంచేసాడరా. అయినా పర్లేదు, నాకీతొచ్చు. వీడొకడు నాన్సింగ్ నాన్సెన్స్. ఏ రాయిలా తయారయ్యావు? మీలాంటి తల్లిదండ్రులు ఉంటే ఇంకెలా తయారవుతారు నా అన్న. రే రాజు, ఏరా నాన్నకెదురు సమాధానం చెప్తావా? భాగ్యం నువ్వు మధ్యలోకి రాకు, నేను అసలే మద్యం తాగి ఉన్నా. నేను చెప్పేది పద్యంలా వినంతే. రే రాజు, ఏం జరిగిందిరా? నేనేం చేశానరా? ఏమీ చెయ్యలేదనే కదా నాన్న నా బాధ. మీరసలు నన్ను ఏ రోజైనా కొడుకులా చూసారా? కనీసం బిహేవ్ చేశారా? మీ పొదుపులతో మాకు టార్చర్ పెట్టారు కదా. పళ్ళకి పేస్ట్ అంటే వేస్ట్ చేయొద్దు అంటావు. సినిమాకి వెళ్దాం నాన్న అంటే ఎందుకురా టీవీలో వచ్చేస్తుంది అంటావు. పాకెట్ మనీకి డబ్బులు అడిగితే చిన్నప్పుడు చీకులు ఇచ్చిన చిల్లరే, ఇప్పుడు కూడా బైక్ కొనమంటే బైసికల్ మీదే బేసవ్వమంటారు. వన్ ప్లస్ ఫోన్ కొనమంటే 10+ రబ్బర్లు చుట్టిన ఫోన్నే వాడమంటారు. చివరికి ఆ ఫోన్లో సెల్ఫీ దిగుదామంటే కూడా డిస్ప్లే కనబడదు. దాంట్లో రీఛార్జ్ అయిపోతే కూడా మిమ్మల్ని అడిగేలోపా కంపెనీ వాడు ఇన్కమింగ్ ఆపేస్తాడు. అప్పుడు కానీ ఇవ్వరు. ఇచ్చిన 1 GB డేటాతో ఇదుకు రావాలి. మంచి బట్టలు కొనమంటే ఎన్నో షాపులు తిరిగాక నాకంటే చిన్న సైజు కొంటారు. అవి నా సైజు కాదని తెలుసో లేక డబ్బులు మిగులుతాయని ఆశ నాకు తెలియదు. అలాగే లోఫర్స్ కొనమంటే అవి లోఫర్ గాళ్ళు వేసుకునేవని మాట మార్చేశారు. రే రాజు, ఏరా ఊరుకున్నారు కదా అని నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. ఆగమ్మ భాగ్యమ్మ, నీ దగ్గరికే వస్తున్నా. నేనేం చేశారా? అయినా చీపుడు తిరిగేయమంటావా? నువ్వు చీపుడు తిరిగేసినా నాన్న బెల్ట్తో నా తోలు ఓల్చేసినా పర్లేదు. నేను మాత్రం నీకు ఒక ఉపాధ్యాస ఉపన్యాసం ఇస్తాను. ఉపన్యాసం అంటే నాకేం తెలుసురా, నాకు ఉపవాసమే తెలుసు. కానీ అదే అదే, నాకు నీ దయ వల్ల, నీ వంట దయ వల్ల ఆ ఉపవాసం నాకు బాగా పరిచయం అయిపోయి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయిపోయాం తెలుసా. అదేంట్రా? ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ కి బ్రేకులు లేకుండా ఉప్మానే. ఇంక నువ్వు చేసే కూరలు, అబ్బబ్బా అమ్మా, నువ్వు చేసే కూరలు క్రూర మృగాలు కూడా తినవే. ఒకసారి సప్పగా, ఇంకోసారి ఉప్పగా, అప్పుడప్పుడు కారంగా, ఎప్పటికప్పుడు ఎటకారంగా వండుతావే. నీకు ఎంత ఇష్టమో గాని కాకరకాయ బెండకాయ, నాకు తెలిసి కాకరకాయను కూడా అన్ని రకాలుగా ఎవడు వండడే. చేదుగా ఉందని పంచదార వేసి ఎవడైనా వండుతాడా? ఆ ఘనత మాత్రం నీకే దక్కుతుందమ్మా. అయినా నిన్నని ఏం లాభంలే. మా బాబు అంటే నీ భర్త వర్యులు ఏది తెస్తే అదేగా నువ్వు చేసేది. అసలు మిమ్మల్ని ఏం లాభంలే. మీకు అసలు పిల్లల్ని ఎలా పెంచాలో ఎలా చూసుకోవాలో తెలీదు. రేపటి నుంచి నేను మీకు చూపిస్తా. ది నెక్స్ట్ డే. రే రాజు, లేరా నాన్న, మార్కెట్కెళ్ళి సరుకులు తీసుకురావాలి కదరా నాన్న. సరుకులా? ఓకే, గాని లిస్ట్ ఇవ్వమ్మా. ఇదిగో బాబు లిస్టు, కొంచెం ఎక్కువ ఎక్కువ తీసుకురాయే. ఎక్కువ ఎక్కువ అంటే లిస్ట్ లో రాసినవే కదా, ఇంకా ఎక్కువ ఎక్కువ ఎలా వస్తాయి? డబ్బులు నీవి కదా అని. నా దగ్గర డబ్బులా? నా దగ్గర ఎక్కడివి? నీ దగ్గర లేవా? నాన్న ఎక్కడమ్మా? అతన్ని అడుగు. అదిగో పాయింట్కున్న బెల్ట్ తీస్తున్నారు, నువ్వెళ్తే ఇస్తారు. ఏరా రాజు, ఏం కావాలరా? డబ్బులు నాన్న. దెబ్బలా నాన్న, మీరు సరిగ్గా వినండి, డబ్బులు. ఓహో అలాగా, సరేలేరా ఇస్తా, ఆగు. అయ్య బాబోయ్, ఇదేదో తేడాగుంది నాన్న. నిన్న ఏం జరిగింది నాన్న? గుర్తులేదా సార్? మీకు అస్సలు గుర్తులేదు నాన్న. నీకు 2 ఆప్షన్లు రా, ఒకటి DRS, ఇంకొకటి లైఫ్ లైన్ ఫోన్ యువర్ ఫ్రెండ్స్. ఈ రెండిటిలో ఏది ఏంటి నాన్న? DRS అంటే నిన్న జరిగింది గుర్తొచ్చేదాకా నీ వీపు సాపు చేయడం. మరి లైఫ్ లైన్ ఫోన్ యువర్ ఫ్రెండ్స్ అంటే? నీ ఫ్రెండ్స్ కి కాల్ చేసి రాత్రి జరిగింది అడిగి తెలుసుకోవడం. అయితే 2 ఆప్షన్ బెటర్లా ఉంది. మీకు బెల్ట్ బాధ, నాకు వీపు నొప్పి గాథ తప్పుతాయి. The number you are calling is currently switched off. రే రాజు, మీ నాన్న చాలా మంచివారా. అతని ఆలోచనలన్నీ నీకోసమేరా. నీకేదో చెయ్యాలనే తప్పనే తప్ప ఇంకో దేశ లేదురా. నీకు అతనిలో ఉన్న దానిలో బెస్ట్ ఇవ్వాలి అనుకున్నారు, కానీ వేస్ట్గా రూపాయి కూడా పోకూడదని ఆలోచించారు. అలానే నీకు కోరుకున్నవన్నీ ఇవ్వాలి అని అనుకునేవారు, కానీ ఆర్థిక స్తోమత చాలీ చాలక జీతాలతో మన జీవితాలను నెట్టుకొస్తున్నారా. మన 5,000 నోట్లోకి వెళ్లడం కోసం 10,000 జీతానికి తన జీవితాన్నే త్యాగం చేశారా మీ నాన్న. మీ నాన్న లాంటి వారు ఎందరో, వాళ్ళ సరదాలను మానుకొని తమ పిల్లల సరదాలను తీర్చలేకపోతున్నామని బాధపడుతున్నారు. అందుకే నీలాంటి పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉండి బాగా చదివి తల్లిదండ్రులకు చేయూతనివ్వాలి.